సికింద్రాబాద్ ఉజ్జయిని మంగళి దేవస్థానం 17-18వ తేదీన అదేవిధంగా ఓల్డ్ సిటీ గౌలిపుర సీమవామిని అమ్మవారు అఖండ మాదన్న ఉమ్మడి దేవాలయాలు 24-25 వాటితో పాటు గ్రేటర్ హైదరాబాద్లో అన్ని ప్రాంతాలలో కూడా జరిగేటువంటి బోనాల ఉత్సవాలు అసలు ప్రపంచంలోనే ఇంత పెద్ద జాతర అనేది ఎక్కడ జరుగుతుంది బట్ 2014 ముందు అప్పటికీ బొమ్మల జాతర కంటిన్యూగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పండుగగా అనౌన్స్ అయిన తర్వాత మరి ఈ యొక్క పండుగ విశ్వవ్యాప్తమైంది విశ్వవ్యాప్తం కావడానికి కూడా మీ మాధ్యమాలు కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించినాయి
ఈరోజు అమెరికా లాంటి దేశంలో ఆస్ట్రేలియా కానీ లండన్ కానీ దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కూడా బోనాల జాతర జరుపుకుంటున్నటువంటి తెలిసింది. ఈరోజు ఈ దేశ రాజధాని ఢిల్లీలో కూడా మరి ఈరోజు బోనాలు స్టార్ట్ అయింది. అది కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోనే నిర్వహిస్తున్నటువంటి సరిగా కొంతమంది వచ్చి అక్కడ పూజలు కొడితే పొట్టొచ్చు కానీ మొత్తం ఆ ఖర్చులు వారి అకామిడేషన్ కానివ్వండి లేకపోతే ఆ కళాకారులు కానివ్వండి వాళ్ళకు ఆర్థికమైనటువంటి సహాయం కూడా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగాడు. రెండోది ఎల్లుండి 8వ తేదీన మన మాంకాళి జాతర మన టెంపుల్ దగ్గర మీటింగ్ అయితే అన్ని జిల్లాల నుంచి కూడా విద్యార్థులు రావడం జరుగుతుంది, దేశ విదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. రెండోది మీద చూశారు మీరు పంచంపేట ఎల్లమ్మ కళ్యాణం కార్యక్రమం మీద చూశారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు 25,000 మంది అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు భక్తులు ప్రజలు. నిన్న 8 లక్షల మంది పొద్దుడి నుంచి రాత్రి వరకు చూస్తే కిక్కిరిసిపోయినటువంటి జనం ఎక్కడ చూసినా కానీ మరి రాత్రి వరకు జనం ఉన్నటువంటి అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని ముందుకెళ్ళడం జరిగింది. అధికారులు కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లకు మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండవది 17, 18, 24, 25 కూడా రాష్ట్ర మరి కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలు